Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మరోసారి తెరపైకి అమరావతి అంశం. తాజాగా హైకోర్టు ఏం చెప్పిందంటే, ఏపీ రాజధాని అమరావతిలో రాజధాని నిర్మాణానికి సంబంధించి గతంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అయితే హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం చర్చ పెట్టింది. ఇందులో హైకోర్టు తీర్పును ఆక్షేపిస్తూ సీఎం జగన్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు కూడా చేశారు. అనంతరం హైకోర్టు తీర్పు అమలు చేయడం కష్టమంటూ అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. అదే సమయంలో అమరావతిలో పనులు నిలిపివేశారు. దీంతో రైతులు తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్పై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. రైతులు దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా వాస్తవాలు తెలుసుకునేందుకు వీలుగా స్టేటస్ రిపోర్టు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. పనుల పురోగతి తెలుసుకునే తరువాత తదుపరి చర్యలకు హైకోర్టు ఆదేశాలు ఇవ్వనుంది. అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం 6 నెలల్లో రాజధాని పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే పనులు మొదలైతే ఆ మేరకు నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ పనులు మొదలు కాకపోతే మాత్రం హైకోర్టుకు ప్రభుత్వం ఏం చెప్పబోతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. రైతులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా పనుల పురోగతి తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు విచారణను 12 జూలైకు వాయిదా వేసింది. రైతులు తమ పిటిషన్లో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వం అమలు చేయడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిధుల సాకుతో ప్రభుత్వం పనులు వాయిదా వేస్తోందని ఆరోపించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం వాస్తవ పరిస్థితి తెలుసుకున్నాక స్పందిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వాయిదాలోపు తీసుకోబోయే చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.